బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రాజ్యసభ కూడా రెండిస్తే ఒక కమ్మ ఒక యాదవ్కి ఇచ్చినము కాబట్టి పని కట్టుకొని ప్రభుత్వం మీద బురద చల్లాలి వాళ్ళ దుర్దంతం మా దగ్గర తీర్చుకోవాలి మాతోని అని కొంతమంది అనుకుంటే వాళ్ళ పట్ల మనం జాలి పడతాం తప్ప మన నిర్ణయాలలో లోపం లేదు రైట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇక్కడ గోపరాజు న్యూస్ త్రీ సిక్స్టీ నుంచి మీరు అన్నారు కలుపు మొక్కల్ని ఏరేస్తాను లేకపోతే మిగతా వాటిలన్నింటినీ కూడా బయట పెడతామని అయితే దీనికి సంబంధించి వంద రోజుల పాలనలో మీరు ఎంత బాగా చేస్తారో విశ్లేషణ చెప్ప చెప్పారు అయితే ఈ వంద రోజుల పాలనలో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎన్ని కోట్లు బయటపడ్డాయి దీనికి సంబంధించిన పేపర్ ఏమైనా బయట పెడతారా ఈ వంద రోజుల పాలనలో ఓవైపు సంక్షేమం అభివృద్ధి పరిపాలనతో పాటు రోజు కొద్ది తొవ్విన కొద్ది అవినీతి బయటకు వస్తుంది దీనికి సంబంధించి ఏమైనా డిస్ప్లే చేస్తారా అంటే ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా ఎంత అవినీతి సొమ్ము బయటపడింది ఎంత అవినీతి పాల్పడ్డారు అనే దాని విషయం మీద ఏమైనా చెప్తారా ఇప్పుడు వందల కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి వేల కోట్లకి పోయింది వాళ్ళ అవినీతి దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం ఏసీబీ ఆర్డర్ చేసినాం ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని వేల కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదల్లే మీరు చూస్తూనే ఉన్నారు ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు ఈరోజు రాష్ట్రం నలుమూలల జరుగుతున్న విధానాలు అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జిల నియామకాలు కూడా జరిగిపోయినాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ వాటి మీద ఇచ్చినామో మీరు చూసిన ఏదైనా రాజ్యాంగబద్ధంగా క్రమ పద్ధతిలో మాత్రమే విచారణ జరుగుతుంది ఈ దేశం ఎంత గొప్పది అని అంటే మన అందరి కళ్ళ ముందల ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి చాలామందిని కాల్ చేసిన ముంబై కాల్పుల్లో పాల్గడ్డ కసబ్ను కూడా ఉరేయడానికి ఒక ప్రాసెస్లో మొత్తం విచారణ చేసిన తర్వాతనే ఉరేసిన పక్క దేశం నుంచి మన సార్వభౌమాధికారం మీద దాడి చేసిన కసబ్ కూడా రాజ్యాంగబద్ధంగా విచారణ జరిగింది మరి ఇక్కడ అవినీతి పరులను ఒకవేళ శిక్షించాలంటే కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఇచ్చి విచారణ చేసి శిక్షించకపోతే మళ్ళీ మీరే అంటారు కక్ష సాధింపు చర్యలు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో సరిపోతలేదు కాబట్టి వీళ్ళని అర్జెంటుగా ఏదో చేయాలంటున్నాడని మళ్ళీ మీలాంటి మీడియా మిత్రులే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఏం తొందర లేదు పారదర్శకమైన విచారణ చేస్తాం బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షిస్తాం ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది విచారణ చేసినప్పుడు ఇంకా విస్తుగొల్పే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎవరి మీదైనా చర్యలు